మహాకూటమి పేరుతో నాలుగు పార్టీల నాయకులు సంతకాలతో మా మీద ఒక ఎలిగేషన్ చేశారు వాళ్ళు. ఆ ఎలిగేషన్లో ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ సౌకర్యాలన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారని మా మీద వాళ్ళు అభియోగం చేశారు పార్టీ మీద. కానీ స్పెసిఫిక్గా ఫలానా చోట ఫలానా వ్యక్తి ఫలానా ఆఫీస్ అనేది ఆ ఎలిగేషన్లు ఏం లేదు. దాన్నే మమ్మల్ని వివరణ అడిగారు సీఈఓ గారు, దానికి మేము వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఎన్నికల కమిషన్ని, ఎన్నికల కోడ్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నాం తప్ప ఎక్కడా డీవియేట్ కావడం లేదు. ప్రభుత్వ సంస్థల్ని కూడా ఎక్కడ కూడా మేము దుర్వినియోగం చేయడం లేదు. ఎక్కడ నూతనంగా కొత్త పథకాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభించడం లేదు. ఆన్గోయింగ్ ప్రాజెక్టే నడుస్తున్నాయి తప్ప మరొకటి కాదు. మేము ఎక్కడ దుర్వినియోగం చేయలేదు అని చెప్పి స్పష్టంగా ఇవాళ మేము ఎన్నికల కమిషన్కి మా వివరణ ఈ వివరణలో భాగంగా మేము ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్ ఏమైనా ఎలిగేషన్ పెడితే ఆ ఎలిగేషన్ని మేము జవాబు చెప్తామని చెప్పాం. వాళ్ళు ఎలిగేషన్స్ అని ఎలా ఉన్నాయంటే ఎన్నికలని తట్టుకోలేక ఆడలేక మధ్యలో ఓడని ఆ కేసులు పెట్టు, ఈ కేసులు పెట్టు, ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసో, ఓటమికి అంగీకరించి చేసే చిల్లర పనులు తప్ప మరొకటి కావు. ఇవి స్పెసిఫిక్ ఏమైనా ఎలిగేషన్ ఉంటే పెట్టాలి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దన్నది ఒకటి. రెండో విషయం ఏంటంటే మేము మొన్న ఒక కంప్లైంట్ ఇచ్చాము. ఆ కంప్లైంట్లో ఆంధ్ర పోలీసులు తెలంగాణలో ఒక విచ్ఛిన్న ప్రకార పాత్ర పోషిస్తున్నారని చెప్పి మేము చెప్పాము. ప్రజలే వాళ్ళని పట్టుకున్న తీరు దాని వీడియో క్లిప్పింగ్తో సహా మేము సీఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన తిరిగి ఏపీ పోలీస్ డీజీపీకి ఆయన వివరణ అడిగాడు. ఆ వివరణ నిన్న పేపర్లలో వచ్చింది. అదే వివరణ కనుక నిజమైతే దాని మీద కొన్ని ఆబ్జెక్షన్స్ కూడా మేము ఇవాళ బుద్ధప్రసాద్ గారికి చెప్పాము సీఈఓ గారు లేని పక్షంలో. దాంట్లో క్లియర్గా ఒకటి ఆయన ఏమన్నాడంటే పేపర్లో వచ్చిన దాన్ని బట్టి చూసినప్పుడు మా పోలీసులు ఎక్కడన్నా తిరుగుతారు అన్నారు. అంటే పోలీసు వ్యవస్థలో మీ పోలీసులకు ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందాయేమని అడుగుతూ ఉన్నాను. ఎవరు ఏ పోలీస్ అయినా కొన్ని చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలోనే మనం హక్కులను ఉపయోగించుకుంటాం. మా పోలీసులు ఎక్కడైనా తిరుగుతారా అని ఏంటిది అది అర్థం కాలేదు. కాబట్టి అలాంటిది డీజీపీ స్థాయిలో డీజీపీ డీ తీసేసి జీపీ అయిపోయి గవర్నమెంట్ పేడర్లాగా మాట్లాడుతున్నాడు ఆంధ్ర డీజీపీ. ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏంటి, ఆయన ఏమంటాడు మా విఐపీలు మేము రక్షించుకోవాలి కదా అంటున్నారు. మీరు ఎక్కడో జగిత్యాలనో ధర్మపురిలో ఇక్కడ మీ విఐపీలు అంటే, మీ విఐపీలు అంటే నాకు అర్థం కాలేదు. మీ విఐపీలు అంటే ఏంటి? మీ విఐపీలు ఇక్కడ ఒకళ్ళు వచ్చినా వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వంది. మీకు ఎంతవరకు హైదరాబాద్ నగరంలో మీరు ఎంతవరకు అయితే హక్కు ఉందో అంతవరకు మీరు ఉండే ఉంది. కానీ మీరు ఎక్కడికి పోయి మేము చట్టాన్ని మా పరిధిలో తీసుకుంటామంటే అది తప్పు అవుతుంది. అది మా పోలీసులు ఎక్కడైనా ఉంటారు మాకు రక్షణ కావాలంటే, ఎస్, ఇక్కడున్న బిడ్డలందరూ మహారాష్ట్ర నుంచి వచ్చినా లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి వచ్చినా లేకపోతే బెంగాల్ నుంచి వచ్చినా లేదా ఏపీ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా తెలంగాణలో బతుకుతున్నప్పుడు తెలంగాణ బిడ్డలనే చూస్తాము. వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ అదే సమయంలో మీకు ఏదైనా కావాల్సి వస్తే తెలంగాణ పోలీసు పర్మిషన్తో రావాలి తప్ప వితౌట్ పర్మిషన్తో రావడము, తిరగడము, ఓట్లు ఎవరికి వేస్తారు, ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు, ఇక్కడ ఎవరెవరికి తగాదాలు ఉన్నాయి, నాయకులు ఎవరు, ఈ ఎంక్వైరీ అంతా చేయడాన్ని పట్టుకుని ఎట్లా డీజీపీ సమర్థిస్తారు అర్థం కాలేదు. నిజంగా పేపర్లో వచ్చిందే కనుక ఆయన ఇచ్చిన వివరణ అయితే ఆ వివరణ మేము ఆబ్జెక్షన్ కూడా తెలియజేసాం. అది మంచి పత్తు కాదని కూడా ఆ డీజీపీకి తెలియజేయాలనుకున్నాం. అదే నేను చెప్పిన పేపర్లో వచ్చిందే నిజమైతే అనే పదం నేను వాడింది ఎందుకే అంటే ఆయన ఏ వివరణ ఇచ్చారన్నది ఆ పేపర్ మేము చూడలేదు. పేపర్లో వచ్చింది ఏంటి అంటే క్లియర్గా ఈ హెడ్డింగ్లతో వచ్చింది. ఈ హెడ్డింగ్లే కరెక్ట్ అయితే ఇద్దరు డీజీపీలు వివరించినా సరే మా ఆబ్జెక్షన్ మేము తెలియజేస్తాం. అదే కనుక నిజమైతే అందుకని ఈరోజు మేము ఇవాళ వివరణ ఇవ్వడానికి వచ్చిన దాంట్లో క్లియర్గా మా మీద వచ్చిన ఎలిగేషన్కి వివరణ ప్లస్ ఆ వచ్చిన పేపర్లో వచ్చిన దాన్ని కూడా మరోసారి సీఈఓ గారికి చెప్పి అదే కనుక కరెక్ట్ అయితే మాత్రం మేము ఆబ్జెక్షన్ తెలియజేస్తాం సార్, బట్ మీరు వాళ్ళు ఏమి ఇచ్చారో కూడా మాకు చెప్పాలని అడిగాము, వారు చెప్తామన్నారు. దాని తర్వాత మా ఎలిగేషన్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈరోజు మేము టీంలో నాతో పాటు ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్లో చూస్తున్న విఠల్ గారు, అదేవిధంగా ఉపేందర్ గారు అడ్వకేట్స్ మేము ముగ్గురం వచ్చి ఈరోజు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటయ్యా అంటే మినిస్టర్ క్వార్టర్స్లలో ఇలా దుర్వినియోగం అవుతుంది అని చెప్పారు. ఏ మినిస్టర్ క్వార్టర్లో దుర్వినియోగం కాలేదని మేము చెప్పాం. వాళ్ళు చెప్పింది మినిస్టర్ క్వార్టర్స్ అని చెప్పారు. మినిస్టర్ ఏ మినిస్టర్ క్వార్టర్స్లో జరగలేదు. అయితే ఇక్కడ మేము కూడా అంతకుముందు ఒక మాట చెప్పాము, ఏపీ మినిస్టర్స్ పేరుతో కూడా కొన్ని క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ క్వార్టర్స్ వాళ్ళు ఉండకుండా వేరే మనుషుల్ని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు, అవి దుర్వినియోగం అవుతున్నాయి అనే విషయాన్ని మాత్రం మేము స్పష్టంగానే వివరణ చెప్పాము.